GHMC ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు టీ సర్కార్ ఉత్తర్వులు విడుదల చేసింది. మొత్తం 150 సీట్లలో ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, ఎస్సీ మహిళ 5, ఎస్సీ జనరల్ 5, బీసీ జనరల్ 25, బీసీ ఉమెన్ 25, ఉమెన్ జనరల్ 44, జనరల్ అన్ రిజర్వ్డ్ 44 సీట్లుగా కేటాయించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మహేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? భోగి, కరెక్ట్ గా 3:45 జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లను వార్డుల వారీగా కవర్ చేస్తూ వార్డుల వారీగా విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం 150 వార్డులలో ఏ వార్డు ఏ సామాజిక వర్గానికి ఎవరికి కేటాయించడానికి దానిపైన స్పష్టతను ఇస్తూ ప్రభుత్వం వివో నంబర్ 25ని విడుదల చేయడం జరిగింది. అయితే ప్రధానంగా నిన్న కోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని రేపటిలోగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఈ రోజున ప్రభుత్వం జీవోని విడుదల చేయడం జరిగింది. గత నెల 13వ తేదీన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ వార్డులను ఎవరికి కేటాయించడం దానిపైన పూర్తి స్థాయి నివేదికని జిహెచ్ఎంసీ ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు దీన్ని విడుదల చేయనటువంటి ప్రభుత్వం ఈ రోజు ఎవరికి ఏ వార్డును కేటాయించారో స్పష్టతనిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొత్తం 150 వార్డులకు గాను 2 ఎస్టీలకి, అంటే ఒకటి ఎస్టీ మహిళ, ఒకటి ఎస్టీ జనరల్ గా కేటాయించడం జరిగింది. ఎస్టీలకి మొత్తం 10 సీట్లలో 5 జనరల్, 5 ఉమెన్ కి బీసీలో 50 సీట్లు కేటాయించారు. దీంట్లో బీసీ జనరల్ 25, బీసీ ఉమెన్ 25, ఓపెన్ జనరల్ గా 44 సీట్లు, జనరల్ ఉమెన్ గా 44 సీట్లను కేటాయిస్తూ ఏ వార్డుని ఎవరికి కేటాయిస్తారని చెప్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ తర్వాత నెక్స్ట్ ఏదైతే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇష్యూ చేసిందో ఈ నోటిఫికేషన్ ని జిహెచ్ఎంసీ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి అందిన మరుక్షణమే దీనిపైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కానీ రేపు కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరి 9 లోపు మే మొత్తం పూర్తి ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో 21 రోజుల పాటు మేము నిర్వహిస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు కానీ 24 గంటల్లోనో రేపో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంకి సంబంధించినటువంటి ఎన్నికల నగరం మోగిందని చెప్పొచ్చు. భోగి, థ్యాంక్ యూ మహేష్.